అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. రైతులకు నష్టపరిహారం చెల్లించకుంటే ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని, రైతు బంధును ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకోకపోతే పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. కొంతమంది అంటారు సార్ వాడు లంగ సార్ దొంగాడు, మాకు మోడీ కావాలి. మోడీ ఏం చేసి చెప్పు నాకు, ఏం చేసిన మోడీ? మొన్న వచ్చిండు తక్తాలు వచ్చిండు మోడీ. మోడీ వస్తే పసుపు ధర పెరిగిపోతుంది, మోడీ పోతే తగ్గుతుంది. మొన్న అంటున్నాడు నేను చేయబట్టే పసుపు ధర పెరిగింది. నేను అడుగుతాను ఇక్కడ రైతులు, చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ. 2010లో అప్పుడు మోడీ లేదు, అరవింద్ లేడు. 2010లో క్వింటాల్ పసుపుకు ధర 17,000 రూపాయలు వచ్చింది మాకు. 17,000 2008లో ఇంకా అంతకంటే ముందే ఇవాళ 20 వచ్చిండొచ్చు, 21 వచ్చు. ఇప్పుడు మళ్ళా గత 8,000 9,000. నేనేమంటున్నాంటే రైతులు పసుపు పంట పండిస్తే ఆ జమాన్లో ఒక క్వింటాల్ అమ్మితే తులం బంగారం వస్తుండే, అవునా కదా? ఒక క్వింటాల్ అమ్మితే తులం బంగారం వస్తుండే. ఇప్పుడు 3 క్వింటాల్ అమ్మినా తులం బంగారం రావడం లేదు. దాని కారకులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా?